हेलो एवरीवन, वेलकम टू माय होम फूड। ఈ రోజు నేను మీకు ఇడ్లీ కారం చేసి చూపించబోతున్నానండి। చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంగ్రీడియన్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ పడతాయి, చాలా బాగుంటుంది। ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఇడ్లీ కారం పొడికి ముందుగా మనం శనగపప్పు తీసుకోవాలి। నేను 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను। బాగా దూరగా వేయించుకోవాలి, మాడకూడదు, మరీ వేగనట్టుగా ఉండకూడదు। స్టవ్ సిమ్ లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి। తర్వాత సేమ్ క్వాంటిటీలో మినపప్పు తీసుకోవాలి। శనగపప్పు ఎంత తీసుకుంటే మినపప్పు అంతే క్వాంటిటీలో తీసుకోవాలి। 1/2 కప్పు మినపప్పు తీసుకొని మినపప్పు కూడా చాలా చక్కగా దూరగా వేయించుకోవాలి। కొందరు అన్ని ఒకే దాంట్లో వేసి వేయించేస్తుంటారు, అలా అస్సలు బాగోదు, మాడిపోతాయి। ఈ రెండింటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి। ఇంకా ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను, మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎండుమిర్చి తీసుకోవచ్చు। ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి। దాంట్లోనే నువ్వులు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇవన్నీ కలిపి వేయించుకోవచ్చు। ఇవన్నీ చక్కగా దూరగా వేయించుకోవాలి। ఫస్ట్ శనగపప్పు మినపప్పు మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే అన్నీ కలిపితే అది పొడి అవ్వదు చక్కగా। ఇంకా అన్నీ కలిపి తర్వాత మిక్సీ పట్టుకుంటే మన ఇడ్లీ కారం రెడీ అయినట్టే। కొందరు ఆయిల్ వేసి కూడా మిక్సీ పట్టుకుంటారు, ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఆయిల్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది। ఇంకా దీన్ని 8 జార్లో వేసి డబ్బాలో నిలవ పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది। ఆయిల్ వేయం కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా ఫ్రెష్గా ఉంటుంది। కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బై ద వే బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి। దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు। నా వంటలు ట్రై చేసి కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఎలా వచ్చాయనేది। మన ఇడ్లీ కారం రెడీ అయిందండి।